పళని టెంపుల్లో సమంత పూజలు. సో ఏంటి అంటే అక్కడ ఏం పూజ చేస్తున్నారు, ఆవిడ ప్రతి మెట్టు పళని టెంపుల్ తెలుసు కదా మనకి, ఇక్కడ నుంచి కోయంబత్తూర్ నుంచి దుండిగల్ కోయంబత్తూర్ వెళ్ళే రోడ్ అక్కడ ఉంటుంది పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనేది, చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ మదురై దగ్గర, మదురై కూడా దగ్గరే, కోయంబత్తూర్ మదురై ఇవన్నీ దగ్గర ఉంటుంది. అండ్ చాలా మంచి టెంపుల్ అది చెప్పాలనుకుంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంచి టెంపుల్. అలా అక్కడికి వెళ్ళిన వాళ్ళు అటు కంచి కామాక్షికి వెళ్తారు, అలాగే మధుర మీనాక్షికి వెళ్తారు, ఇవన్నీ చూసుకునే వస్తారు అనుకోండి. బట్ సమంత గారు ఈ టెంపుల్ చూస్ చేసుకొని అక్కడ మెట్టు మెట్టుకి ఎలా దీపం వెలిగించు, ప్రమిద నూనె దీపం అన్నీ పెట్టేసి ఒక మెట్టు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో మెట్టు, అక్కడ పసుపు కుంకుమ రాసేసి దండం పెట్టేసుకొని మళ్ళీ మెట్టు మళ్ళీ మెట్టు, అలా ఆ టెంపుల్లో ఎన్ని మెట్లు అయితే ఉన్నాయో అన్ని మెట్టు మెట్టు మెట్టుకి లాస్ట్ వరకు, అంటే అందరూ ఎలా అయితే పాదయాత్ర చేసి వెళ్తారో అలా ఆ మెట్టు మెట్టు మీద దీపం పెట్టేసి ఒక పూజ అనేది చేస్తుంది. ఇటీవల ఆ పిక్స్ అనేవి మనకి వైరల్ వచ్చాయి. ఏంటంటే దాని వెనకాల ఉన్న ఇది, ఇప్పుడు ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు ఫర్ ఎగ్జాంపుల్, దేవుడి మీదే భారం వేసింది. అండ్ డిప్రెషన్ ఇటీవల కాలంలో అంటే ఆఫ్టర్ బ్రేకప్ తనకి ఏమైపోయిందంటే, ఏదన్నా విషయం ఏమన్నా ఉన్నా కూడా ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియదు, ఇంట్లో పేరెంట్స్కి తప్ప ఇంకెవరికి చెప్పుకోవట్లేదు, సన్నిహిత వర్గాలకి చెప్పుకుంటూ కొన్ని టూర్స్ అనేవి అటు ఇటు తిరుగుతూ ప్లాన్ చేసుకుంటూ కోయంబత్తూర్ మన సద్గురు దగ్గరికి వెళ్తూ ఆయనతో చాలా విషయాలు షేర్ చేసుకుంటూ, అలాగే ఎక్కువ టైం షూటింగ్స్ చేసుకుంటూ జిమ్లో గడుపుకుంటూ ఏదో రకంగా టైంపాస్ చేసేస్తుంది. కానీ ఏదన్నా ఉంటే విషయం చెప్పుకోవాలి అనుకుంటే ఇన్స్టా ద్వారా వాళ్ళ అభిమానులకి పంచుకుంటుంది. దాన్ని కూడా చాలామంది ఏం చేశారంటే సింపతి అన్నారు, ఏదైనా సినిమా రిలీజ్కి ముందుంటేనే సమంతకి హెల్త్ ప్రాబ్లంలు గుర్తొస్తాయి, ఆ ప్రాబ్లం వల్ల ఆ సినిమాని ప్రమోట్ చేస్తుంది అంటున్నారు. సరే ఒక నిమిషం, నిజంగానే యశోద ముందు ఆవిడ హెల్త్ ప్రాబ్లంతోనే సింపతితోనే ప్రమోషన్ చేసుకుందే అనుకుందాం, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ యశోద సినిమా హిట్ అయింది కదా, ఇట్స్ ఓకే కదా, యశోద మూవీ అయితే హిట్ అండ్ దానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఆ టైంలో ఎన్ని మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయో వాటన్నిటిని పటాపంచలు చేస్తూ పెద్ద పెద్ద సోకాల్ స్టార్ హీరోలకు కూడా రానన్ని కలెక్షన్స్ యశోద మూవీకనే వచ్చాయి, మనం అది చూసాం ఆల్రెడీ. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఆవిడ సింపతి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం మనం అంటే, ఒక మనిషికి ఒక ప్రాబ్లం వచ్చిందనేది మనుషులతో చెప్పుకోవడం కూడా నా పాపం అయిపోయింది ఇవాళ రోజుల్లో చెప్పుకోవాలంటే. అమ్మాయికి ఎవరు లేక ఎవరితో పంచుకోవాలో అర్థం కాక ఇన్స్టాలో మన నా ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఫ్యాన్స్తో చెప్పుకుంది, వీళ్ళు కూడా ఇలా చేసి ఇప్పుడు ఇంకేం చేసింది, దేవుడి మీద భారం వేసింది, దేవుడితో చెప్పుకోవడానికని గుళ్ళకి గోపురాలకి వెళ్తుంది. అంత అవసరం ఏముంది, తను చెప్పింది తన హెల్త్ ప్రాబ్లమ్స్. ఇవాళ రేపు ఒక సెలబ్రిటీ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే పబ్లిక్ అయిపోతుంది, అందరికీ తెలిసిన విషయాలే. మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారు, నా పెళ్ళిళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటూనే అప్పుడు ఒక టాపిక్ వచ్చింది. ఇప్పుడు అంటే డైవర్షన్ ఎందుకులే ఆయన పెళ్ళిళ్ళ గురించి, బట్ ఒక సందర్భం తీసుకొని చెప్తున్నా. ఏమన్నారు, మనం సెలబ్రిటీస్ కాబట్టి మన లైఫ్ పబ్లిక్కి ఓపెన్ కాబట్టి వాళ్ళు మన గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు, మిగతా వాళ్ళ గురించి తప్ప. అలా మాట్లాడుకునే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, వాళ్ళకి ఏది తెలిస్తే అది మాట్లాడుకుంటారు, ఏది వినబడితే అది మాట్లాడుకుంటారు, వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఒక రకంగా చెప్తే వీళ్ళు ఇంకొక వాళ్ళకి చెప్పేలాగా ఇంకోలాగా మాట్లాడుకుంటారు, ఇలా ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటారు. సో అట్లా అని చెప్పేసి నా గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుకోవడం ఎందుకు, అదేదో నేనే చెప్తా నా మాటలే వినండి అని చెప్పేసి ఆ అమ్మాయి పోస్ట్ పెట్టింది, నాకు ఇలా హెల్త్ బాగాలేదు ఇలా ఇలా ఉంది. అది కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, యశోద మూవీని మేకర్స్ అనౌన్స్ చేశారు రిలీజ్కి ఉందని చెప్పేసి, ఈవిడేమో ప్రమోషన్స్లో అప్పటి వరకు కూడా పార్టిసిపేట్ అవ్వట్లా. సో చాలామంది ఏమన్నారు, ఈవిడ సినిమాను వదిలేసింది, సినిమా నుంచి తప్పించుకుంది, కావాలని సీన్లు కట్ చేసేదానికి ఇంకేదో జరిగింది, ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి రకరకాల వార్తలు పుట్టించారు. అవి కాస్త డ్యామేజ్ అవ్వవా, ఓ సమంతకు పొగరంట అలా అంట ఇలా అంట అని చెప్పేసి ఆమె ఏం చేసుకుంది దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి అని చెప్పేసి, ఇంకా చెప్పాలంటే ఆ ప్రొడ్యూసర్లే శివలింగ ప్రసాద్ గారే, మా సినిమా ప్రమోషన్స్లో సమంత గారు పాల్గొంటారో పాల్గొన్నారో తెలియదు, ఒకవేళ పాల్గొన్నప్పటికీ పాల్గొననప్పటికీ కూడా ఈ సినిమా మీద అయితే మాకు చాలా నమ్మకం ఉంది, మీరు చూడండి అంటే ఆయన ఒక పోస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఇలా ఇవన్నీ చూసి అయినా కూడా సుమ గారిని పిలిచి సీక్రెట్గా ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చి అందరికీ రిలీజ్ చేసింది. ఆమె కష్టపడుతుంది సినిమాని ప్రమోట్ చేయడానికి, ఎవరన్నారు కష్టపడట్లేదని చెప్పేసి. కాకపోతే మనిషి మాట్లాడకపోతేనే
ఇన్ని రకాల క్వశ్చన్ మార్క్స్ వేసుకుంటారు. మనిషి మాట్లాడితేనేమో సింపతి డ్రామా అంటారు, అంటే అది వీళ్ళే అంటారు ఇది వీళ్ళే అంటారు, ఆవిడ ఎక్కడికి వెళ్తా చెప్పు. ఇప్పుడు దేవుడి మీద భారం వేసింది నెక్స్ట్ సినిమా శాకుంతలము. చాలా కష్టపడుతున్నారు వాళ్ళు అది రిలీజ్ చేయడానికి. అది కూడా మంచి సినిమా, అంటే మన హిస్టారికల్ డ్రామా, దాన్ని చెప్పడానికి కూడా చాలా తాపే. మొన్న రిలీజ్ అయిన పాటలు కూడా ఆనిముచ్చాలంటే పాటలు ఉన్నాయి. అండ్ ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఇంకో సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నామన్నారు, అది కూడా బాగుండే ఛాన్స్ ఉంది. నేను ఇంకా వినలేదు, విని చెప్పాలి. అండ్ ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ అమ్మాయి ఆ సినిమా కోసం చాలా కష్టపడుతుంది. అండ్ తనకి ఉన్న హెల్త్ ఇష్యూస్ని కూడా పక్కన పెట్టేసి ఆ టెంపుల్ మీద, అంతకుముందు లాస్ట్ టైం కూడా తిరుపతి మెట్లు ఎక్కింది, తిరుపతి మెట్లు ఎక్కింది. అంత కష్టపడుతుంది అమ్మాయి, దాన్ని కాలే అవి అన్ని గుర్తించకుండా వెంటనే ఎందుకులేండి, మాట్లాడుకునే వాళ్ళ గురించి మనం ఇంకా మాట్లాడుకోవడం వేస్ట్ దండగా. కానీ ఓవరాల్గా చెప్పాలి అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళ లైఫ్ బహిరంగం కాబట్టి, బహిర్గతమే కాబట్టి చాలా రకాల వదంతులు పుట్టుకొస్తాయి. వాళ్ళు మాట్లాడకపోతే మనమే ఏదో అనుకుంటాం, వాళ్ళు మాట్లాడితే ఈ కారణం చేత మాట్లాడిందేమో అనుకుంటాం. అలా ఎలా అనుకోకుండా మనిషిని మనిషిలా గౌరవించండి, అది చాలు మనకి. అండ్ ఇక సమంత విషయానికి వస్తే, ఇప్పుడు శాకుంతల మూవీలో ఏప్రిల్లో మంచి కొత్త రిలీజ్ డేట్ వచ్చింది, మేబీ అంటే వాళ్ళు ఈ 17th రిలీజ్ అవుతుందేమో అని నమ్ముకొని అన్ని రిలీజ్ చేసుకున్నారు, పాటలు కానివ్వండి ట్రైలర్ కానివ్వండి. కాకపోతే ఆ టైం వరకు ఏమైనా చెప్పబడిపోతుందేమో, లేదా ఇంకో ట్రైలర్ రిలీజ్ చేస్తే సగం స్టోరీ అర్థమైపోతుందేమో, అంటే అది కూడా భయమే కదా. 2-3 ట్రైలర్లు రిలీజ్ చేసి ఇంకేముంది కదా చెప్పడానికి, చెప్పండి క్యాజువల్గా. పాటలు అంటే రిలీజ్ చేసుకోవచ్చు, ఏమైనా గ్లిమ్స్ అంటే రిలీజ్ చేసుకోవచ్చు. పోనీ ఈ రకంగా చూసుకున్నా కూడా ఏదేమైనా ఆ సినిమా కొన్ని చెప్పబడకుండా వీళ్ళు బాగా ట్రై చేస్తున్నారు. ఈవెన్ మ్యూజిక్ కూడా అలాగే నిలబెడుతుంది. లేట్ అయినా కూడా సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి, ఆ కోవకు కూడా దీనికి వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఉప్పైన సినిమా నాకు బాగా గుర్తు, కరెక్ట్ లాక్డౌన్ టైంలోనే ఇష్క్ సిఫాయ్ సాంగ్ రిలీజ్ అయింది, కరెక్ట్ లాక్డౌన్ టైం అది, 1 వీక్ బాగా గుర్తు నాకు. ఆ టైంలో నేను గోవా నుంచి వచ్చి, అంటే ఏదో ఒక హోటల్లో దిగి జరిగినప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఆ టైంలో జరిగిన ఇది. ఆ వెళ్ళి నేను ఇంటికి వెళ్ళాను లేదా కరెక్ట్ 23rd or 24th ఆ టైంలో లాక్డౌన్ వచ్చేసింది. ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఏం చేయొద్దు, ఇంకా నయం నేను గోవాలో ఉంటే పరిస్థితి ఏంటో నాకు అర్థం కాల. బట్ ఆ విధంగా జరిగింది, అయినా కూడా కరెక్ట్ లాక్డౌన్ ఆ సిట్యువేషన్లో. అప్పుడు నాకు బాగా గుర్తు ఈ ఇష్క్ సిఫాయ్ సాంగ్ని రిలీజ్ అయ్యి బాగా హిట్ అయ్యి అందరు వింటున్నారు. ఎప్పటికో లాక్డౌన్ అయిపోతే కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ రిలీజ్ అయినా కూడా ఎంత బాగా సక్సెస్ అయింది, ఎందుకు ఆ సందర్భం గురించి చెప్తున్నానంటే, సమంత శాకుంతల అని కూడా అఫ్కోర్స్ లాక్డౌన్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ఏదో ఒక కారణం చేత అయితే అది వస్తుంది. మేబీ అప్పుడే అది అవ్వాలని రాసి పెట్టుందేమో, దానికి రాత అలా ఉందేమో మనకు తెలియదు.